హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనకి ఆల్ ఇండియా కోట నుంచి షెడ్యూల్ రిలీజ్ చేశారు ఆ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఉన్న డౌట్ ఏంటంటే ఆల్ ఇండియా కోటాకి అప్లికేషన్ చేయాలంటే మినిమం క్రైటీరియా ఏంటి మినిమమ్ మార్క్స్ ఎన్ని ఉండాలి సో ఆల్ ఇండియా కోటాకి అప్లికేషన్ చేయకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టిసిపేట్ చేయలేమా అంటే స్టేట్ కోటలో పార్టిసిపేట్ చేయలేమా ఆయనకి ఒక మెయిన్ డౌట్ ఏంటంటే మాకు కొన్ని మార్క్స్ వచ్చాయి మా క్యాస్ట్ ఇది మేము ఎలిజిబుల్ అవుతామా మేము అప్లికేషన్ చేయాలా వద్దా చేస్తే ఏమన్నా యూజ్ ఉందా అని చాలామంది అడుగుతున్నారు ఈ పర్టికులర్ వీడియో మీకు ఒకవేళ ఈ డౌట్స్ ఉంటే ఆల్ ఇండియా కోటలో వెళ్ళాలా వద్దా అనే డౌట్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి నేను చెప్పడం కన్నా ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి నేను ఒక స్టూడెంట్ లాగా సో మీకున్న డౌట్స్ అన్నీ నేనే క్లారిఫై చేస్తాను ఈ వీడియోలో మీరు చివరి దాకా చూస్తే అర్థమవుతుంది చూసి వెళ్ళిపోకుండా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్ లింకు జాయిన్ అవ్వండి వీడియో చూడమే కాదండి మీరు లైక్ చేస్తేనే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి లేదా అర్థమవుతుంది సో వీడియోలోకి వెళ్లే ముందు విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఎవరికైనా పర్సనల్గా నాతో కాంటాక్ట్లో ఉండాలి కౌన్సిలింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలి ఏదైనా పర్లేదు తెలుసుకోవాలనుకుంటే సో విజన్ అప్డేట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ అని ఇస్తాను సో ఆ లింక్ మీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు లేదా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నెంబర్ ఉంది ఇక్కడ కూడా మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫస్ట్ మీకు ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన ఎంసీసీ చెప్తాను ఎంసీసీ ఓన్లీ ఎంబీబీఎస్ కాదు ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సి నర్సింగ్ సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ మిలిటరీ కాలేజ్ బీడిఎస్ కాలేజ్ అండ్ డీమ్ యూనివర్సిటీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తుంది సో కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వండి మీరు ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్లోకి వెళ్ళాలనుకుంటున్నారా ఎంబీబీఎస్ గవర్నమెంట్ ప్లస్ ఎయిమ్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారా ఎంబీబీఎస్ గవర్నమెంట్ ఎయిమ్స్ అండ్ డీమ్డ్కి వెళ్ళాలనుకుంటున్నారా లేదా బీడిఎస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వండి సో వీటికి వచ్చేసరికి మనకు ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెన్ కే నాన్ నాన్ రీఫండబుల్ ఫీ అండ్ వన్ కే వచ్చేసరికి నాన్ రీఫండబుల్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఫైవ్ కే రీఫండబుల్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది నాన్ రీఫండబుల్ ఉంటుంది సో మీకు సీట్ వచ్చినా రాకపోయినా ఈ టెన్ కే ఫైవ్ కే ఓసీ వాళ్ళకు కే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ పిఎస్సీ వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఫైవ్ కే అనేది రీఫండ్ అవుతుంది ఇది ఓన్లీ ఎయిమ్స్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి మీరు రీచేంజ్ చేసుకోవడానికి ఈ మిగతా ఈ మనీ ఏదైతే ఉందో ఇది నా రీఫండబుల్ సో మీరు ఎక్స్ట్రాగా డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకుంటే టూ ల్యాక్ రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేయాలి ఓకేనా సో ఇది కూడా రీఫండబుల్ ఈ టూ ల్యాక్ రూపీస్ కూడా మీకు సీట్ వచ్చినా రాకపోయినా మీకు పంపించడం జరుగుతుంది ఈ త్రీ ఫీజెస్ రీఫండ్ అవ్వట్లేదు అంటే మీకు సీట్ వచ్చి జాయిన్ కాకపోతే మాత్రమే ఇవి రీఫండ్ అవ్వకుండా ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి ఫస్ట్ పాయింట్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి మినిమం క్రైటీరియా మినిమమ్ మార్క్స్ ఏమైనా అవసరమా అంటే మినిమం మార్క్స్ అవసరం లేదు ఎవరైతే నీట్ క్వాలిఫై అవుతారో ఓసీ వన్ థర్టీ సెవెన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే వన్ నాట్ ఎయిట్ మార్క్స్తో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆల్ ఇండియా కోటాకి మ్యాండేటరీగా రీషేంజ్ చేసుకోవాలా ఆల్ ఇండియా కోటాకి చేసుకుంటేనే స్టేట్ గవర్నమెంట్లో ఎలిజిబిలిటీ ఉంటుందా ఆల్ ఇండియా కోటాకి మ్యాండేటరీ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇష్టం మీ ఇష్టం ఉన్న దగ్గర మీరు ఎప్పుడైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో నెక్స్ట్ పాయింట్ ఏంటి మెయిన్గా అంటే సో ఎవరెవరికి అప్లికేషన్ చేసుకోవాలి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది మాకు ఒక పర్టికులర్ ర్యాంక్ వచ్చింది పర్టికులర్ మార్క్స్ వచ్చాయి మా పర్టికులర్ క్యాస్ట్ మేము ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది మెంటర్షిప్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు నన్ను సో మీరు ఈ వీడియో చూడండి ఇక్కడ ఏంటంటే నేను చెప్తున్న సజెషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటాలో అప్లికేషన్ చేసేసుకోండి ఓబీసీ ఓసీల గురించి తర్వాత మాట్లాడుకుందాం ఎందుకు అంటే సో ఎస్సీ ఎస్టీల సీట్స్ అనేవి మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ వచ్చేసరికి చాలా మిగులుతూ ఉంటాయి అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్లలో కానీ అండ్ వాటితో పాటు పిహెచ్సి సీట్స్ అనేవి కూడా చాలా మిగులుతూ ఉంటాయి సో నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న పిహెచ్సి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళండి మీకు ఆల్ ఇండియా కోటాలో కూడా మన స్టేట్ గవర్నమెంట్ కాలేజ్లే మంచి కాలేజీలు వస్తాయి అలా రావడం వల్ల స్టేట్లలో ఉన్న పిహెచ్సి సీట్ అనేది మిగిలిపోతే వీటిని జనరల్ కోటాకి కన్వర్ట్ చేసి జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పిహెచ్సి క్యాండిడేట్స్ని రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే మీరు ఆల్ ఇండియా కోటాలో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు సీట్ అనేది వస్తుంది కాకపోతే ఈ పిహెచ్సి కోటా కోసం మీరు ముందే ఎంసీసీ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సర్టిఫికేట్ తీసుకోలేదు కాబట్టి అక్కడికి వెళ్ళట్లేదు ఓకేనా ఒకవేళ మీరు పిహెచ్సి సర్టిఫికేట్ ఎంసీసీ నుంచి తీసుకున్నట్లయితే గా ఆల్ ఇండియా కోటలో అప్లికేషన్ చేసుకోండి ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే త్రీ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నా కూడా మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి స్టేట్లలో చేసుకుంటేనే ఆల్ ఇండియా కోట చేసుకోవాలి ఆల్ ఇండియా కోటలో చేసుకుంటేనే స్టేట్లలో చేసుకోవాలని ఎక్కడా కూడా ఉండదు ఓకే సో ఇక ఎస్సీ ఎస్టీ అయిపోయింది పిహెచ్సి కూడా అయిపోయింది ఇప్పుడు ఓబీసీ ఓసీల గురించి చాలా మంది బీసీఈలు కానీ ఏలు కానీ సి డీలు కానీ బీలు కానీ చాలా మంది ఫోర్ ఫిఫ్టీ వచ్చినాయి ఫోర్ హండ్రెడ్ వచ్చినాయి ఫైవ్ ఫిఫ్టీ వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి మేము అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మీకు ఒక పాయింట్ చెప్తా వినండి ఇండియాలో రెండు వేల ఇరవై మూడులో లీస్ట్ కట్ ఆఫ్ ఆల్ ఇండియా కోటలో ఏదైతే ఉందో అది మన జిఎంసీ మంచిర్యాలు ఓకేనా సో జిఎంసీ మంచిర్యాలకు వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వస్తేనే మనకు ఓబీసీ క్యాండిడేట్స్కి సీట్ రావడం జరిగింది ఓకేనా సో సిక్స్ హండ్రెడ్ మార్క్స్ మినిమమ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సో లాస్ట్ ఇయర్ చూడండి ట్వంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కి మనకు ఆల్ ఇండియా కూడా రౌండ్ లో కట్ అయింది ఓకేనా మనదే లీస్ట్ స్కోర్ అనమాట జిఎంసీ మంచిరాలు ఏదైతే ఉందో అదే జిఎంసి మంచిరాలో ఉన్న పదిహేను సీట్లు కూడా అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఫిల్ అయినాయి అదర్ లో అంటే నార్త్ ఇండియాలో కట్ ఎక్కువ ఉండడము వాళ్ళకి అక్కడ సీట్ రాకుండా ఇక్కడ రావడము సో మనకు ఇదే స్కోర్ ఉంటే మన స్టేట్ గవర్నమెంట్లోనే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది కాబట్టి మనం వెళ్ళము నేను ఇక్కడ ఓబీసీ వాళ్ళకి అయినా ఓసీ వాళ్ళకైనా ఏం చెప్తున్నా అంటే సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయంటే జస్ట్ ట్రై చేయండి అంతేగాని సిక్స్ హండ్రెడ్ బిలో మీకు ఉన్నాయి మీరు ఓబీసీ వాళ్ళు కానీ ఓసీ వాళ్ళు అయ్యారంటే మీరు ఆల్ ఇండియా కోటాలో అప్లికేషన్ చేసి కూడా వేస్ట్ అండి ఓకేనా మీరు ఆల్ ఇండియా కోర్టాలో అప్లికేషన్ చేయడం వల్ల కూడా మీకు యూజ్ ఉండదు ఎందుకంటే అక్కడ ట్రై చేసి మళ్ళీ మీకు స్టేట్లలో మీరు జాయిన్ అవ్వడము అక్కడ ట్రై చేసి ఊరుకోవడము ప్రతి రౌండ్కి ఆప్షన్స్ పెట్టుకోవడము సో ఇక్కడ ఏంటంటే ఇది మీ ఇష్టం కూడా సో మీరు అప్లికేషన్ చేసుకోవాలా అనేది కూడా మీ ఇష్టం నేను మీకు పాజిబిలిటీస్ చెప్తున్నాను సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉన్న ఓసీ ఓబీసీ వాళ్ళు మాత్రమే ఆన్లైన్లో ట్ర ఐఐక్యూలో ఎంసీసీలో ట్రై చేయండి మిగతా బిలో కొంతమంది ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ ఉన్నాయండి టూ ఫిఫ్టీ ఉన్నాయండి బీసీబీ అండి బీసీసీ అండి మేము అప్లికేషన్ చేయవచ్చా దానివల్ల ఏమైనా యూజ్ ఉందా ఏం యూజ్ లేదండి దానికి అప్లికేషన్ చేయడం వల్ల కూడా ఎలాంటి యూజ్ లేదు మీరు ఎంసీసీకి డబ్బులు ఇవ్వడం తప్పించి ఎలాంటి యూజ్ లేదు లేకపోతే లేదండి మేము చెక్ చేస్తాము ఆల్ ఇండియా కూడా సాటిస్ఫాక్షన్ కోసం అంటే కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నామంటే ట్రై చేయండి ఓసీ వాళ్ళైతే టెన్ కే రీఫండ్ అవుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీసీ అయితే ఫైవ్ కే రీఫండ్ అవుతుంది అంటే మీరు ఓసీ వాళ్ళు పెట్టేది థౌజండ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు బీసీ వాళ్ళు పెట్టేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదండి మేము ట్రై చేస్తామంటే ట్రై చేయండి అంతేగాని మీకు సీట్ వచ్చే అవకాశం లేదు ఒకవేళ ఇప్పుడు ప్రోగ్రాంలో ఉన్న ఉన్నవాళ్ళు ఫోర్ ఫిఫ్టీనా ఫోర్ హండ్రెడా త్రీ ఫిఫ్టీనా త్రీ హండ్రడా టూ హండ్రెడా ఫైవ్ హండ్రెడా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీనా వస్తున్నాయి ఓబీసీ వాళ్ళు కానీ అంటే మీరు అసలు అప్లికేషనే చేయకండి ఒకవేళ చేస్తే కూడా ఫీజు అనేది రీఫండబుల్ అవుతుంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మాత్రమే ఫీజు పేమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది కాల్ చేసి ఫోర్ ఫిఫ్టీనే వస్తున్నాయి బీసీబీ ఆల్ ఇండియా కూడా వెళ్దాం అనుకున్న సీట్ వస్తుందా రాదు అసలే సీట్ రాదు సిక్స్ హండ్రెడ్ బిలో ఉన్న ఎవరికి కూడా ఆల్ ఇండియా కూడా సీట్ రాదు అసలు సిక్స్ హండ్రెడ్ ఏ బో ఉండి సిక్స్ థర్టీ లోపు ఉన్న వాళ్ళు కూడా వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే చూడండి అంటే ట్రై చేద్దాము నేర్చుకుంటాము కౌన్సిలింగ్ అంటేనేమో ట్రై చేయండి రీఫండబుల్ కాబట్టి లేదండి ఇవన్నీ అవసరం లేదు జస్ట్ స్టేట్ కోటాలోనే ఉంటాము అంటే స్టేట్ కోటాలో ఉండండి సో ఈ వీడియోలో కూడా మళ్ళీ చెప్తుంది ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే సిక్స్ సెవెంటీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ ఉన్న మన రెండు తెలుగు రాష్ట్రాల క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటాలోనే సీట్ తీసుకోవాలని ట్రై చేయండి ఆల్ ఇండియా కోటా ఈ వీడియో పర్టికులర్గా ఎవరైతే టాప్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సిక్స్ సెవెంటీ సిక్స్ ఫార్టీ సిక్స్ థర్టీలు ఉన్నాయంటే మీరు ఆల్ ఇండియా కోట ఖచ్చితంగా వెళ్ళండి సిక్స్ హండ్రెడ్ బిలో ఉన్నాయి ఓబీసీ వాళ్ళు ఓసీ వాళ్ళు అంటే అసలు మీరు ఆల్ ఇండియా కోటలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరమే లేదు మీకు అసలు సీటే రాదు ఇక ఎస్సీ ఎస్టీ పిఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లికేం చేసుకోవచ్చు ఇది ఎంబీబీఎస్కి సంబంధించి ఇక బీడిఎస్ కానీ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ సారీ బీఎస్సీ నర్సింగ్ కానీ లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకుంటున్నారు అంటే మేనేజ్మెంట్ కోటాలో ఫీ పే చేయాలి ట్వంటీ ల్యాక్స్ అయినా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు జస్ట్ క్వాలిఫై అయినా కూడా మీరు రీచ్ చేసుకోవచ్చు ఓసీ అయినా ఓబీసీ అయినా ఎన్ఆర్ఐ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఎవరైనా కూడా డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటే మీరు జస్ట్ క్వాలిఫై అయితే రిస్టేంజ్ చేసుకోండి బీబీఎస్ అయినా బీఎస్సీ నర్సింగ్ అయినా డీమ్డ్ యూనివర్సిటీ అయినా ఇది జస్ట్ క్వాలిఫైంగ్ మాత్రమే ఎంబీబీఎస్ వాళ్ళకి మాత్రం ఎస్సీఎస్టీలు ఎవరైనా చేసుకోండి పిహెచ్ వాళ్ళు ఎవరైనా చేయండి అండ్ ఓబీసీ అయితే సిక్స్ హండ్రెడ్ బిలో ఉన్న వాళ్ళు చేయకండి బోసీ వాళ్ళు కూడా సిక్స్ హండ్రెడ్ బిలో ఉన్న వాళ్ళు రీస్టేంజ్ చేసుకోకండి దానివల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు అక్కడ మీకు సీట్ రాదు ఓకేనా సో ఇది ప్రాసెస్ సో మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా టెలిగ్రామ్ గ్రూప్లో అడగచ్చు మెండర్షిప్ ప్రోగ్రామ్లో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో